నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉచిత భోజనానికి సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లక్షలాది మంది ఆకలి తీర్చడమే ప్రభుత్వ జయమన్న హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలో ఉద్రిక్తత గ్రామస్తుల పాదయాత్రకు బ్రేక్ మహిళలు యువకుల అరెస్ట్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు బలయ్యారన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొల్చారం మండలంలో పర్యటించిన ఆవుల రాజరెడ్డి చేగుంటలో క్రీడా మైదానాన్ని ప్రారంభించిన ఎంపీపీ మాసుల శ్రీనివాస్ యువత క్రీడల వైపు మొగ్గు చూపాలన్న జెడ్పీటీసీ మోదన్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. విపక్షాల రాష్టపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మరి రాజ్యాంగంలో ఉండే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి ఆ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాయో వారిని మేము కూడా మరి బలపరుస్తూ ముందుకొచ్చాం. వారిని తప్పకుండా అన్ని రకాలుగా జూలై 18న జరిగే ఎలక్షన్లో వారికి మా ఓటు తప్పకుండా అందిస్తాం. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే భారతదేశం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ యశ్వంత్ సిన్హా గారు గెలవాలని భారత రాష్ట్రపతిగా వారు ఆ పదవీ బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈరోజు సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇక్కడ లోక్సభలో మన పార్లమెంట్లో సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. పునర్విభజన చట్టంలోనే మాటిచ్చారు, కానీ ఈరోజు వరకు మళ్ళీ దానికి కూడా అతి లేదు గతి లేదు. ఇది మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణలోని 7 మండలాలు మా ఖమ్మం జిల్లాకి 7 మండలాలు అందులో గిరిజన జనాభా ఎక్కువ ఉండే మండలాలు అవన్నీ తీసుకొని పోయి ఆనాడు పోలవరంలో ముంచినాడు ప్రేమ లేదా గిరిజనుల మీద? కాబట్టి నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిచ్చే భారతీయ జనతా పార్టీ వైనం వారి వ్యవహారం మా రాష్ట్రంలోని గిరిజనులకు తెలుసు, దేశంలోని గిరిజనులకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు వారు రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి ఏదో రాజకీయం చేస్తాం, దానివల్ల రాజకీయ లాభాపేక్షతో మేము ఏదో చేస్తున్నాం, దానికి విపక్షాలు కానీ మీడియా కానీ మరి వారు కూడా అందులో పడిపోతారనుకుంటే చాలా తప్పు. గిరిజనుల పట్ల నిజంగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, వెంటనే ట్రైబల్ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి, దాంతోపాటు మా 7 మండలాలు మాకు తిరిగిమ్మని కూడా నేను వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని కూడా చేయాలని ఖమ్మం జిల్లా గిరిజనులు తప్పని డిమాండ్ చేస్తాం. భోజనామృతం, అన్నపూర్ణ, సద్యమూట ఇలా ఏ పేరైనా హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నార్సింగిలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించామని తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఇక్కడ ప్రారంభించుకున్నామని తెలిపారు. విషయాల్లో చేయగలిగేటువంటి అత్యాధునిక కిచెన్ ను మనం హరే కృష్ణ హరే రామ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటివరకు హరే కృష్ణ హరే రామ కార్యక్రమం ద్వారా ఇటు భోజనామృతం పేరు మీద అదేవిధంగా మరి హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం కానీ మిడ్ డే మీల్స్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం ఇచ్చే కార్యక్రమం 3 కార్యక్రమాల కింద దాదాపు 2.5 లక్షల మందికి ప్రతిరోజు నాణ్యమైనటువంటి భోజనాన్ని హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వారు అందించడం జరుగుతూ ఉంది. ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వారు మరి విద్యార్థులకు ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ యొక్క అటెండెన్స్కు హైదరాబాద్లోని పేద ప్రజలకు మరి ఈ భోజనాన్ని
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. All opposition parties are unitedly supporting Yashwant Sinha ji. Of course, we are supporting the individual, but the real fight is between two ideologies. One ideology of RSS, anger, hatred, and the other of compassion of all the opposition parties which are standing together. ये विचारधारा की लड़ाई है. यशवंत सिन्हा जी के साथ सारा का सारा ऑपोजिशन है. दो अलग अलग विचारधाराओं की लड़ाई है, एक तरफ नफरत और दूसरी तरफ भाईचारा. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమానించాలే మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిపత్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి కొడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను, సైనికులను, సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ ని గుర్తించిందన్నారు. అంబానీ, అదానీ కంపెనీల రక్షణకు అగ్నిపత్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లు సైన్యంలో, ఆ తర్వాత జీవిత కాలం బాడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలని ప్రశ్నించారు. ఆ పిల్లలకు అవసరమైన బెయిల్, వకాలత్తులు, న్యాయవాదులను మేమే నియమిస్తాం. వాళ్ళకి సంబంధించిన పూచీకత్తులు మేమే కడతాం. ఆ యువకుల కేసులు మేమే కొట్లాడతాం. అధైర్యపడకండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ యువకులను కాపాడుకునే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. మేం బాధ్యత తీసుకుంటాం. ఎవడు వచ్చినా రాకపోయినా నీలగే నరేంద్ర మోడీ మెడలు వంచి ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఏ విధంగా పోరాడినమో, ఇవాళ అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకునే వరకు, ఈ దేశంలో ఉండే యువకులకు క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, సడక్ సే లేకర్ సన్సెట్ తక్, హమ్ లడింగే నరేంద్ర మోడీ కే ఖిలాఫ్. कुछ किसी को समझ में नहीं आ रहा, इसीलिए युवता पूरा आंदोलन के रास्ता में जा रहा है. आप ये वापस ले लिए कानून. अगर ये कानून लाना है, पहले चर्चा करो कॉलेजों में, यूनिवर्सिटियों में, असेंबली में, पार्लियामेंट में. पहले चर्चा करो, चर्चा के बाद लोगों का दिल जीतो, उसके बाद ही ऐसे काला कानून के बारे में आप सोचना. ऐसे वैसे काला कानून लाए तो हम लोग खामोश नहीं बैठने वाले. आप केस लगाओ, जेल को भिजाओ, कुछ भी करो, हम लोग तैयार है. करोड़ों लोग, युवा तैयार है. हम लोग जाके जेल में बैठेंगे. కర్ణాటక బస్సు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాసబ్ ట్యాంకులోని తన కార్యాలయంలో ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి 50,000 చొప్పున చెక్కులను మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన బస్సు ప్రమాదం అందరినీ కలచివేసిందన్నారు. పోలవరం ప్రాంతం కానీ, ఇక్కడ కోడిక కబర్ ప్రాంతం కానీ చాలా మంది మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అయితే వెంటనే కలెక్టర్ గారికి, మరి సీఎం గారు, సిఎస్ గారు కూడా మాట్లాడి మనం కొంత ఆర్థికమైనటువంటి సాయం అందిస్తాము అనేటువంటి ఉద్దేశంతో, మీరు చూసారు ఆ రోజే టీవీలో చనిపోయిన వాళ్ళకు 3 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఇంజూరీస్ అయ్యారో వాళ్ళకు 50,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది మరి సీఎం గారు నిర్ణయం తీసుకొని వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ ఒక బాధ తప్ప హృదయంతో బీజేపీని ఓడించే సామర్థ్యం సమాజ్వాదీ పార్టీకి లేదని యూపీ బైపోల్ రిజల్ట్ నిరూపించిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. రాంపూర్, అజంగఢ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు సమాజ్వాదీ పార్టీ అసమర్థతను బయటపెడుతున్నాయన్నారు. అసమర్థ పార్టీలకు మైనార్టీ వర్గాలు ఓట్లు వేయకూడదన్నారు అసదుద్దీన్. పార్టీ ఓటమికి అఖిలేష్ యాదవ్ కారణమని ఆయన ఆరోపించారు. రాంపూర్
उससे एक बात साफ जाहिर होती है कि समाजवादी पार्टी में ना तो काबिलियत है ना अहलियत है बीजेपी को शिकस्त देने के लिए। और मैं उत्तर प्रदेश के अल्पसंख्यक समाज, दलित और मुसलमानों से और ख़ास तौर से हिंदी हार्टलैंड के मुसलमानों से अपील करूंगा कि अपने वोट को ज़ाय ना होने दें और ऐसे निकम्मी पार्टियों का साथ ना दें जो बीजेपी को हरा नहीं सकते, वो सिर्फ आपको धोखा देकर आपका वोट हासिल कर लेते हैं और नतीजा ये निकलता है कि बीजेपी जीत जाती है। अब जब आज़मगढ़ में 2019 के पार्लियामेंट के चुनाव में अखिलेश यादव ने 1,60,000 की मेजॉरिटी से उस पार्लियामेंट सीट को जीता था, अब आप हार जाते हैं 6,000-8,000 वोट से, कौन जिम्मेदार है इसका? तो इससे बात साफ जाहिर हो रही है कि समाजवादी पार्टी में ना काबिलियत है ना अहलियत है ना ताकत है कि वो भाजपा को शिकस्त दे सकें। इसीलिए हम अपील करते हैं ख़ास तौर से मुसलमानों से कि अपने वोट को ज़ाय होने ना दें। और दूसरी बात यह है कि अब ये दो आज़मगढ़ और रामपुर की पार्लियामेंट सीट से बीजेपी जीत गई, कौन जिम्मेदार है इसका? महाराष्ट्र में वहाँ पर शिवसेना के 40 विधायक भाग गए, किसको जिम्मेदार करार देंगे वहाँ पर आप? इसीलिए हम कह रहे हैं कि वो जो लोग ये सब बातें करते हैं, मुसलमानों को ख़ास तौर से सोचना चाहिए कि वो अपने वोट का सही इस्तेमाल करें, अपनी एक आजाद इंडिपेंडेंट। చేగుండ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల సమీపంలో స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనులు ప్రారంభించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో ఆవరణంలో వారు మొక్కలు నాటారు. చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల సమీపంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాన్ని ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత క్రీడల వైపు మొగ్గు చూపాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. యువత క్రీడలపై శ్రద్ధ చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు కూడా మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు. యువకులు సెల్ ఫోన్ కే పరిమితం కాకుండా క్రీడలపై కూడా సమయం కేటాయించాలని, చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే అని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేగుంట మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేసిన పంచాయతీ సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఎంపీటీసీ విజయలక్ష్మి, పిఎస్సిఎస్ డైరెక్టర్ రఘురాములు, ఎంపీడీఓ ఉమాదేవి, ఈజీఎస్ ఏపీఓ సంతోష్, పంచాయతీ కార్యదర్శి రాణి, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, ఈజీఎస్ సిఈసి యాదగిరి, వార్డు సభ్యులు భూపాల్, వెంకట్, మహేష్, సురేందర్, నాయకులు ఎల్లేష్, రాజేష్, రవి, పంచాయతీ సిబ్బంది లింగం, స్వామి, సిసి శ్వేత, పంచాయతీ పాలకవర్గంతో పాటు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. చేగుంట మండలం చేగుంట గ్రామంలోని మోడల్ స్కూల్ ఆపోజిట్ ఆవరణలో మన తెలంగాణ క్రీడా ప్రాంతంగా ఏర్పాటు చేయడం పడ్డది. దీనికి కనీసము జూన్ 2 నాడు ఓపెనింగ్ అయ్యేది ఉండే, కాకపోతే గ్రౌండ్ లెవెల్ సరిగా లేకపోవడంతో దీని ఒక వారం నుంచి 10 రోజులు మన మండలాది మండలం యొక్క మన ఎంపీడీఓ అధికారులు కానీ, మన చేగుంట గ్రామ పంచాయతీ వీళ్ళ అధికారులు కానీ, మా ఈఓ కానీ వీళ్ళందరూ రాత్రి మాలు కష్టపడి ఒక 15 రోజుల లోపల ఈ గ్రౌండ్ని సెట్ చేసి దీని చుట్టూ చెట్లు మరియు వాలీబాల్ ప్లస్ ఫుట్బాల్ ఖోఖో సంబంధించిన తర్వాత గ్రీట్ అవన్నీ గేట్ అవన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ ఓపెనింగ్ చేయబడింది. దీనికి ఎంపీపీ గారు మరియు జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ మరియు ఎంపీడీఓ మేడం మరియు గౌరవ వార్డ్ సభ్యులు అందరూ దీనికి పాల్గొనడం జరిగింది. వికాసం మనో వికాసం అనేది జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణం గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని దాన్ని మంచిగా నడిపించుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే గ్రామాలలో యువత ఈరోజు
మొబైల్ ఫోన్లకే టీవీలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి యువతను క్రీడారంగంలో తీసుకురావాలి. యువతకు ఎక్కడ కూడా ఏ గ్రామాలలో మైదానాలు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈరోజు మండల కేంద్రమైనటువంటి చేగుంటలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ చేయకుండా పాలక వర్గాన్ని మరియు ఇక్కడ ఉన్న అధికారులను కూడా అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ 15 రోజుల నుంచి వీళ్ళంతా కష్టపడి శ్రమపడి మంచి ప్లెయిన్గా గ్రౌండ్ తయారు చేసి చుట్టూ చెట్లు ఇట్లా అన్ని నాటి మంచి ఆహ్లాదకరంగా తయారు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కష్టకరంగా తీసుకొని మరి ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామంలోనే క్రీడా ప్రాంగణాన్ని మరి ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చేగుంట మండలంలోని క్రీడా మైదానాన్ని సర్పంచ్ గారు, జెడ్పీడీసీ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీడీసీ వార్డ్ మెంబర్స్, మరి పంచాయతీ సెక్రటరీ, అలాగే ఏపీఓ, మరి అందరి సిబ్బంది కలిసి ఇక్కడ ఈ క్రీడా మైదానాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క గ్రౌండ్ని సుమారు ఒక 15 నుంచి 20 రోజులు మరి పంచాయతీ సెక్రటరీ, మరి ఎంపీడీఓ గారు, మరి ఎన్ఆర్జీఎస్ ఏపీఓ గారు, మళ్ళీ సిబ్బంది అందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలక వర్గం కూడా అందరూ సహకరించి ఈ యొక్క గ్రౌండ్ని నందనవనంగా గ్రౌండ్ చేసి మరి చుట్టూ చెట్లు నాటి మరి అదేవిధంగా పెద్ద బావి ఉంటే కూడా పూడ్చి మరి ఈరోజు బ్రహ్మాండమైన గ్రౌండ్ను ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా చేగుంట ఎస్ఐ పోచయ్య ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పోచయ్య మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు. మేము తనిఖీ చేసి ఈ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాహనాలు తనిఖీ చేసి వెహికల్లో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ విషయంలో వాళ్లకు చెప్పి లేని వాటికి ఖచ్చితంగా ఫైన్ వేయించడం జరుగుతుంది. ఫైన్లు ఉంటే ఫైన్లను కూడా కట్టేయడం జరుగుతుంది. ఇది చెగుంట పోలీసు సార్ వారి యొక్క సూచనల మేరకు. దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. 2 రోజుల పాటు తగిన పాజిటివ్ కేసులు మళ్లీ 17,000 దాటాయి. ఆదివారం 11,000 మందికి పాజిటివ్ రాగా కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు. ఇవి నిన్నటి కంటే 45% అధికం కావటం విశేషం. 94,420 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా దేశంలో యాక్టివ్ కేసుల రేటు 0.21% పెరగ్గా రికవరీ రేటు 98.58% పడిపోయింది. కొల్చేర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజరెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు గోడ్లు సుడిగాలి పర్యటన చేశారు. కొల్చేర మండలంలోని కొంగోడ్, జలాల్పూర్, వెంకటాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. కొంగోడు గ్రామంలో ఇటీవల పొలంలో బీసీబీ గుంతుల్లో పడి మృతి చెందిన విద్యార్థులు అజయ్, నర్సింహులు కుటుంబాలను నేతలు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబ సభ్యులకు నగదు ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవుల రాజరెడ్డి, ఆంజనేయులు గౌడ్, మల్లేష్ గోడ్ అందజేశారు. అనంతరం జలాల్పూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేత గొల్ల రాములను పరామర్శించారు. అలాగే వెంకటాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న దాడి శేఖర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజరెడ్డి, ఆంజనేయులు, గౌడ్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు రాజరెడ్డి, ఆంజనేయులు, గౌడ్లు మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల మృతికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పుల్లబోయిన మల్లేష్, యేసురాజు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. కొంగోడు గ్రామంలో చిన్నారులు అజయ్, నర్సింహ, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వేళ కాలకృత్యాల కానీ బయటకు వెళ్ళారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం, సురక్షితమైన ప్లేస్ కాకపోవడం, అక్కడ అప్పటికే జేసీబీతో గుంతలు తీయడం వలన, ఈ వర్షాల వల్ల గుంతలన్నీ కూడా జలమయం అవడం వలన పిల్లలకు ఆ లోతు తెలియక ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పోయారు. ప్రమాదవశాత్తు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈత రాకపోవడం, ఎవరు చూడకపోవడం, పాఠశాలలో కూడా అలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, పిల్లలు బయటకు పోవడం, లోపలికి రావడం అనేది
ఆ నియంత్రణ లేకపోవడం వలన ఆ ఇద్దరు చిన్నారులు ఆ నీట మునిగి ఆ జేసీబీ గుంతలో మునిగి ప్రాణాలు. ఏదైతే స్కూల్ పిల్లలు ఇద్దరు అజయ్ నరసింహులు కొంగోడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. పిల్లల్ని చదువుకోవడానికి తోలిస్తే ప్రభుత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ బడులలో సదుపాయాలు కానీ, ప్రభుత్వ బడులలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న సదుపాయాలు కానీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, ప్రభుత్వం పేద ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండాల్సి పోయి కన్న పిల్లల్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి తోలిస్తే చచ్చి చావడానికి తోలిచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు హాస్టళ్లలో కానీ, ఈరోజు గవర్నమెంటు బీసీ గురుకులాల్లో కానీ, ఎస్సీ గురుకులాల్లో కానీ, కస్తూర్బాల్లో కానీ, మోడల్ స్కూల్లో కానీ పిల్లలు కారమన్నంతో తింటున్నారు. అన్నము రామచంద్ర అనే పేపర్లలో కానీ తర్వాత ప్రపంచమంతా తెలిసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిశాయని, వారికి న్యాయం జరిగే వారికి వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చారం మండలం కొంగోడు గ్రామాన్ని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్లతో సందర్శించి విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల యేసురాజు, వార్డు సభ్యులు కర్ర సంజీవులు, దుబ్బగల కృష్ణయ్య, మంద నాగరాజు, సెల్ నర్సింహులు, గొల్ల నర్సింహులు, దూడేకుల షాదుల్లా, మన్నే రవి, గంపల లక్ష్మయ్య, సాలయ్య యాదగిరి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. అట్టి కుటుంబాలను పరామర్శించడానికి మా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజిరెడ్డి గారు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి మా ఆంజనేయులన్న గారు, అధికార ప్రతినిధి, అలాగే నాతో పాటు మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా వచ్చి వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపినందుకు పార్టీ తరఫున కానీ మన కొల్చారం మండల తరఫున కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. అన్న వాళ్ళు అన్నట్టు ప్రతి స్కూల్లో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. మీరు కూడా మీ మీడియా ద్వారా మీకు కోరేది ఏంటంటే, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా మీరు కూడా వాటి వస్తువులు లేని స్కూళ్లపై ఫోకస్ చేసి మున్ముందు మన మండలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మీ వంతు కూడా పాత్ర పోయించాలని పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని వేడుకుంటూ ముగిస్తున్నా. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల ప్రారంభించారు. మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం, మరోవైపు ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగుమేర ఎత్తి నీటిని విడుదల ప్రారంభించడంతో ప్రాజెక్టు ఆయకట్టు కాలువల కింద సాగు చేసే రైతులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు వద్ద మూడు గేట్లు అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని తిప్పనుగుల గ్రామంలో 125 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరుకుందని, ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తిప్పనుగుల గ్రామంలోని శివాలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమై నేలమట్టమైంది. ఆలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు తల నరికివేశారని, మరో విగ్రహాన్ని ముళ్లపొదల మధ్య పడవేశారని గ్రామస్తులు అయ్యారు. ప్రతిష్ట కలిగిన శివాలయాన్ని ఇకనైనా పురావస్తు శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి ఆలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక్కడికి ఉండి ఈడ గుడి ఉన్నప్పుడు నంది కూడా బాగానే ఉండే, తర్వాత ఇవాళ ఆ మెడలో ఉండేసరికి మురుకులు అది నరికేసి ఆయన బంగారాన్ని, బంగారం అని ఆ మెడలు అంటే బంగారం ఉంది అనుకున్న ఆయన మెడ నరికేది. ఇప్పుడు నంది బాగానే ఉండే, ఎప్పటి నుంచి పాడుపడడం, ఇంతకుముందు ఒకసారి వచ్చారు, సార్లు కూడా వచ్చి చూసుకుని పోయారు. అవసరం అంతా మరమ్మతు చేసామంటే సాఫ్ చేసాం, మళ్ళీ తర్వాత చేసామని చెప్పారు, మళ్ళీ అది అట్లనే పెయింటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చేసారు, మరి దాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే కొంచెం మీరు ఏమన్నా చేస్తే జర బాగుంటుంది తిప్పనుగులకు. అంటే అందరు చూసాం సార్ ఆల్రెడీ, దాని గురించి మీరు కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే, అందరు అది చేస్తే జర పెద్ద దృష్టికి తీసుకెళ్తే, మీరు జర ఛానల్ కొన్ని తీసుకెళ్తే మంచిగా జర అదైతుందని మనం కోరుతాం. ఇద్దాం అప్పుడు భూమి మంచిగా ఉండి యాతర అవుతుకొట్టుకోపోయారు. పడిన కాలం కాశీలు కొట్టిరు, ఇరు కొట్టిరు, అటు పోయింది ఇరు పోయింది అంతే తీసుకోపోయారు. ఇక చూసింది అయ్యా ఏంటి అసలు ఈ టెంపుల్ తిప్పని గుడి అంటారు రామస్వామి, కూడేరు రామస్వామి శివుని గుడి అంటారు. చూస్తావు నువ్వు చూస్తావు మంచిగా అప్పుడు నువ్వు కానీ జాతరకి తిరగలేదు కాలి గుడి ఉండి. ఆలోపు తిప్పన్న అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. ఇది చూసినప్పటికీ
ఆ దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఇక్కడ తిప్పన ఏది నచ్చకనో ఏదో జరిగి సంథింగ్ జరిగి వెళ్ళిపోయిందట ఇక్కడ నుండి. జిల్లల గుట్ట మీద ఒక అడుగు ఉంటుంది, ఇక్కడ ఉండే దేవుడు మన కుడెల్లికి వావ దగ్గర అక్కడ పోయి వెలిసిందంట. ఈ అప్పటి నుంచి అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీన్ని. మన కేసీఆర్కు యజ్ఞం చేసిన పంతులు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ వచ్చి అప్పటికి చూసినప్పటికి కూడా ఏమీ అధికారులు స్పందించడం లేదు. దీనివల్ల చర్యలు తీసుకొని బాగు చేయాలని కోరుచున్నాం. గ్రామ సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం క్యాంప్ ఆఫీసుకు పాదయాత్రగా బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామన్నగూడెం వాసులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర ప్రారంభించి గ్రామం దాటేలోపే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో బలవంతంగా కొందరిని అక్కడ నుంచి లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు పోలీసులు. గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని అశ్వరావుపేట నియోజకవర్గం రామన్నగూడెం వాసులు ఇవాళ ఉదయం సీఎం క్యాంప్ ఆఫీసుకు పాదయాత్రగా బయలుదేరారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కన్నపేటలో ఏఐటీసీ నాయకులు పర్యటించారు. అక్కన్నపేటలోని బీడీ కంపెనీ వద్ద బీడీ కార్మికులతో మాట్లాడారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఏఐటీసీ తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మిక సంఘాల యజమానులతో మాట్లాడి పెంపు అయినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ బీడీ కార్మిక సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సెక్రటరీ రంగారెడ్డి, మెదక్ జిల్లా సెక్రటరీ అయ్యవారు లక్ష్మణ్లు మాట్లాడుతూ బీడీ కార్మికుల తరపున నిరంతరం తాము పోరాటాలు ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగారెడ్డి, అయ్యవారు లక్ష్మణ్ మరియు అక్కన్నపేట బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేసేవాళ్లకు, చేకర్లకు, కమిషన్ ఏజెంట్లకు ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మిగతా కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చల్లో బీడీ కార్మికులకు 3 రూపాయలు, కమిషన్ ఏజెంట్లకు 3 రూపాయలు 5 పైసలు, ప్యాకింగ్ వాళ్ళకు 2,800, చేకర్లకు 1,500 రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం అయితే ఈ 2 రోజుల్లో జరిగినటువంటి చర్చలలో సుదీర్ఘంగా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినంత టైట్గా ఈసారి చాలా యజమాన్యం టైట్గా ఉండడంతో కొద్దిగా 2 రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది. బీడీ కార్మికులు అందరు సమస్యలు ప్యాకర్లకు, చేకర్లకు, బట్టి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ అందరికీ కూడా మేము వాళ్ళకు పరిష్కారం చేయడానికి అందుబాటులో ఉంటాం. కాబట్టి రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం మీ సహాయ సహకారం ఉండాలని చెప్పేసి ఏటీసుకోండి. ఇంకా కూలీ పెరగవలసిన అవసరం ఉన్నది. కమిషన్ రేట్లు కానీ, అదేవిధంగా బట్టి వాళ్ళ కానీ, సేకరణ కానీ, బీడీ కమిషన్ ద్వారా కూడా కమిషన్ పెరగవలసి ఉన్నప్పటికీ చర్చలు సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు యాజమాన్యంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ వాళ్ళు నర్సం మీద అనడం, దాని మీద మొండికేయడం వలన ఈ యొక్క ఒప్పందానికే అందరూ కూడా అంగీకరించడం జరిగింది. సమస్యల మీద పునర్విమర్శంగా చర్చించి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటం నిర్వహిస్తామని చెప్పి బీడీ కార్మిక రంగానికి, బీడీ పరిశ్రమ పనిచేసే ప్రతి కార్మికులు కూడా ఏటీసీగా మెదక్ జిల్లా బీడీ కార్మిక తరఫున మనం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత భోజనానికి సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి, లక్షలాది మంది ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్న హరీష్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలో ఉద్రిక్తత, గ్రామస్తుల పాదయాత్రకు బ్రేక్, మహిళలు యువకుల అరెస్ట్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు బలయ్యారన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, కొల్చారం మండలంలో పర్యటించిన ఆవుల రాజిరెడ్డి. చేగుంటలో క్రీడా మైదానాన్ని ప్రారంభించిన ఎంపీపీ మాసుల శ్రీనివాస్, యువత క్రీడల వైపు మొగ్గు చూపాలన్న జెడ్పీటీసీ మోదాన్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.